హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో టోటల్గా 7 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. సో ఈ 7 మెంబర్స్కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందనేది పర్సంటేజ్ వైజ్, అలాగే కొన్ని డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో అన్ని ఓటింగ్ పోల్స్ యావరేజ్ తీస్తే పర్సంటేజ్ వైజ్ బిందు టాప్ 1 ప్లేస్లో ఉంది. లాస్ట్ వీక్ గొడవ జరిగిన తర్వాత బిందు ఓటింగ్ ఇంకా పెరిగినట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఈ వీక్ మొత్తం బిందునే టాప్ 1 ప్లేస్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో శివ 16% ఓటింగ్తో ఉన్నాడు. శివకి కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఫస్ట్ వీక్ నుంచి కూడా తను 1-2 ప్లేసెస్లోనే కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే అరియానా 13% ఓటింగ్తో ఉంది. ఇక లాస్ట్ వీక్ ఓటింగ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ వీక్ ఏమైనా అరియానాకి ఎక్కువ ఓటింగ్ పడుతుందో లేదో చూడాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో మహేష్ విట్ట 12% ఓటింగ్తో ఉన్నాడు. మహేష్ విట్ట లాస్ట్ టైం అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈసారి ఏకంగా ఫోర్త్ ప్లేస్ లో ఉండడం అనేది తనకి బాగా ఓటింగ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక అశు అయితే 5th ప్లేస్లో 11% ఓటింగ్తో ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్లో అనిల్ 9% ఓటింగ్తో ఉన్నాడు. అనిల్ కి లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ ఫస్ట్ డేనే ఓటింగ్ బాగా జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక మిత్రా శర్మ అయితే 7% ఓటింగ్తో ఉంది. ఇక ఈ ఓటింగ్ చూస్తే మిత్రా శర్మ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూద్దాం వీక్ ఎండింగ్ లోపు ఎన్ని మార్పులు జరుగుతాయో. ఇక ఇక్కడ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే మహేష్ విట్ట ఇక్కడ 3rd ప్లేస్లో ఉన్నాడు. అరియానా అశు ఇద్దరిని క్రాస్ చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మహేష్ విట్ట 4th ప్లేస్లో ఉన్నాడు. సో అన్నింట్లో మిత్రా శర్మనే లీస్ట్ ప్లేస్లో ఉంది. ఇక ఈవినింగ్ అయితే ఓటింగ్లో ఇంకా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.